చూడండి రెండో రాజులు చూడండి 5వ అధ్యాయము 25వ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ ఒక అతన్ని చూశాడు. ఎవరు చెప్పండి? లోపలికి వస్తున్న చూడండి ఒక మనిషిని ఒక ప్రవర్త అంటున్నాడు. అతడు లోపలికి పోయి తన యజమానుని యొక్క ముందర నిలవగా ఎలీషావాణిని చూసి గెహాజీ ఎక్కడ నుండి వస్తున్నావు అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదు అనెను. అంతట ఎలీషా అందుకు ఎలీషా వానితో ఆ మనిషిని తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు దిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును వస్త్రములను ఒలీవ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసదాసీలను సంపాదించుకొనుటకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచువలే తెల్లని కుష్టము కలిగి ఎలీషా యొద్ద నుండి వెళ్ళిపోయాడు. లోపలికి వస్తున్నాడు. ఎవరు చెప్పండి? అక్కడ గెహాజీ వస్తున్నాడు. ఎంతో కాలం గెహాజీ ఎవరి దగ్గర ఉన్నాడు చెప్పండి? ఎలీషా దగ్గర ప్రథమ శిష్యుడుగా ఉన్నాడు. మంచి శిష్యుడుగా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడు. కానీ ఒక అక్కడ ఎలీషా మనస్సు ఏమిటో గెహాజీ అర్థం చేసుకోలేకపోయాడు. గెహాజీ మనస్సులో ఉన్నది ఎలీషాకు తెలిసి ఉన్నా కానీ ఎలీషా యొక్క గొప్ప దైవజనుని దగ్గర నిలబడి ఆయన సన్నిధిలో అనేక ఆశ్చర్య కార్యాలు చూసిన గెహాజీ, నా యజమానుడు ఎలాంటి వాడు, నా యొక్క మరి నేను ఆరాధించే ఆ దైవజనుడు ఎంత శక్తివంతుడు, ఆ దైవజనుడి దగ్గర నేను చేస్తున్న పరిచర్యను బట్టి ఆ దైవజనుడు ఎంత సమర్థుడో కనీసం గుర్తించలేకపోయాడు. కనుకనే అక్కడ ఎలీషా వద్దన్నాడు. ఎందుకంటే ఒక అతను ఏమన్నాడు చెప్పండి, అతను రోగాన్ని బాగు చేసుకుని నయమాను తనకు కలిగిన ఆస్తిని, తను తీసుకొచ్చిన బంగారాన్ని, అక్కడ వెండిని, బట్టలను అన్నిటినీ కూడా తనకు రోగం పోతే ఆ ఎలీషాకి ఇవ్వాలని తీసుకొచ్చాడు. ఆ ఎలీషాకి ఇవ్వాలని తీసుకొచ్చినప్పుడు అక్కడ ఎలీషా అంటున్నాడు, నీ డబ్బు అవసరం లేదు, నీ బట్టలు అవసరం లేదు, ఇశ్రాయేలీయులలో దేవుడు ఉన్నాడు, ప్రవర్త ఉన్నాడు, కనుక ఈ దేవుడు ఎంత శక్తివంతుడో నీవు గుర్తిస్తే చాలు అని చెప్పి ఆ దేవుణ్ణి తెలియపరిచాడు. ఎలీషా గెహాజీ మనస్సు అక్కడ గ్రహించలేకపోయాడు. ఎందుకంటే గెహాజీ ఆస్తి కలిగి ఉన్నాడు, ఎలీషా ఏమో వచ్చిన ధనాన్ని. ఎందుకంటే మన దేవుడు శక్తివంతుడు, మన ప్రజలు దేవుని ప్రజలు ఎంత బలవంతులో నీతి కలిగిన వారో, యథార్థ పరులో వారి పక్షాన ఉన్న దేవుడు ఎంత శక్తివంతుడో ఆ విషయాన్ని తెలియపరుస్తానికి ఎలీషా దేవుని పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉంటే గెహాజీ ఏమనుకుంటున్నాడు చెప్పండి, ఆ డబ్బులు, ఆ వెండి, ఆ బంగారం మా దైవజనుడు, మా యొక్క యజమానుడు వీటిని విడిచిపెట్టేస్తున్నాడని చెప్పి మనస్సంతా ఆ ధనం మీద పెట్టుకున్నాడు. కనుకని అక్కడ ఎలీషా మాట్లాడిన మాటలు గెహాజీకి ఏమాత్రం కూడా మనస్సులోనికి రాలా. కనుకని ఆ నయమాను రథమికి వెళ్ళిపోతూ ఉండగా పరుగుని వెళ్ళి ఆ నయమాన్ను కలుసుకుని అక్కడికి వెళ్ళి, అయ్యా నాకు కావాలి, ఎందుకంటే మా యజమానుడు మరలా కావాలని కోరుకున్నాడు అని అడిగినప్పుడు తక్షణమే ఆ గెహాజీకి అవన్నీ కూడా ఇచ్చేశాడు. ఇచ్చినప్పుడు ఆ గెహాజీ సంతోషంగా తీసుకుని దాచుకుని తిరిగి మళ్ళా ఎలీషా దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ
ఎలీషా తో మాట్లాడుతుంది, ఇదిగో గెహాజీ చేసే పని చూడమని చెప్పినప్పుడు ఆ గెహాజీ చేసినదంతా కూడా ఎలీషా దేవుని యొక్క కన్ని సన్నిధిలో ఉండి అవన్నీ చూస్తూ ఉన్నప్పుడు గెహాజీ ఏం మాట్లాడతాడో అని చెప్పి అడిగినప్పుడు గెహాజీ అన్నాడు, నేను ఎత్తడికి వెళ్ళలేదు అంటున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ఎందుకంటే ఎంతో కాలము ఎలీషా దగ్గర ఉన్న గెహాజీకి ఎలీషా ఎంత శక్తివంతుడో గ్రహింపు లేనివాడిగా ఉన్నాడు. కనుకని అక్కడ అంటున్నాడు, నేను ఎచ్చటికి పోలేదయ్యా, నన్ను నమ్మండి అంటున్నాడు. అన్నప్పుడు అప్పుడు ఎలీషా అంటున్నాడు, నా మనస్సు నీతో రాలేదా, ఇది నీకు సమయమా, ఇప్పుడు ధనాన్ని సంతోషాన్ని తోటలను ద్రాక్ష తోటలను సంపాదించుకోవటానికి ఇది నీకు సమయమా. కనుక మనలను దేవుడు ఈరోజు ఎంత శక్తివంతమైన కార్యములు చేసి ఇస్రాయేలీలలో దేవుడు ఉన్నాడని ఫిలిప్పీలు ఎన్నడూ కూడా ఇక ఇస్రాయేలీల పక్షాన తిరిగి చూడని కార్యాన్ని చేస్తే నీవు కేవలము అశాశ్వతమైన ధనము కొరకు పరిగెడుతున్నావు, కనుక ఇది నీకు సమయమా అని చెప్పి అక్కడ గద్దించినప్పుడు అక్కడ ఎలీషా పాదాల మీద పడవలసిన గెహాజీ అక్కడ ఏ మాట కూడా మాట్లాడలేకపోయాడు. ఎందుకంటే ధనాన్ని వదులుకోలేకపోతున్నాడు. కనుకని అక్కడ ఎలీషా అంటున్నాడు, ఆ నయమానుకు కలిగిన కుష్టు సదాకాలము నీకు కలుగునుగాక. దేవునికి స్తోత్రము హల్లెలూయా. నీ జీవిత కాలం అంతా కూడా ఆ కుష్టు నీకు కలుగునుగాక అనగానే తక్షణమే అక్కడ ఎలీషా యొద్ద ఉండగానే అతనికి కుష్టి రోగము కలిగింది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలో మరి దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన సన్నిధిలో అనేక ఆశ్చర్య కార్యాలు చూసి మనము ఈరోజు హృదయ అంతరంగములో సత్యమును గ్రహించని వారిగా ఉన్నప్పుడు ఆ గెహాజీకి ఎంత భయంకరమైన పరిస్థితి కలిగిందో అదే విధముగా సత్యమును అనుసరించని వారికి శ్రమలు విస్తరిస్తాయి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అపొస్తలుల కార్యం చూడండి, 9వ అధ్యాయము 15వ వాక్యాన్ని చూడండి. అక్కడ అపొస్తలుల కార్యము 9వ అధ్యాయము 15వ వచనం చూడండి. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనమయ్యున్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. ఎవరితో చెప్తున్నారు చెప్పండి? అనానియాతో మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకు ప్రభువా, నీవు నన్ను అక్కడికి ఆ సవులు దగ్గరకు వెళ్ళమంటున్నావు. ఆ సవులు ఎంత భయంకరమైన ఎత్తో నీకు తెలుసుగా ప్రభువా. ఈరోజు దేవుని బిడ్డలను చిత్రహింసలు చేయాలని అతను బయలుదేరున్నాడయ్యా, అలాంటి ఎత్తి దగ్గరకు నేను ఎలా వెళ్ళను అని అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను అతనిని నేను సాధనముగా ఏర్పాటు చేసుకున్నాను, నా నిమిత్తము అనేక శ్రమలు భరించటానికి నేను ఏర్పాటు చేసుకునిన సాధనమై ఉన్నాడు. కనుక మీరు పైపైన మనుషుల రూపమును చూస్తున్నారు, నేనైతే హృదయ అంతరంగములో ఎవరి మనస్సు ఎలాంటిదో నేను చూస్తున్నాను. కనుక సవులు పైకి కఠినాత్ముడే, కనుక నిజముగా అతను క్రైస్తవులను హింసించిన వాడే. మరి ఇప్పుడైతే దేవుడు తక్షణమే అతన్ని దర్శించగానే అతని హృదయం ఏమైంది చెప్పండి? దేవుని మనస్సుగా మారిపోయింది. దేవుడు ఏది కోరుకుంటున్నాడో ఆ మనస్సులోది ప్రభువా నేను నన్ను ఏమి చేయమంటారు అని తక్షణమే దేవుడు ఎప్పుడైతే సిలువ దర్శనం చూశాడో తక్షణమే సవులు అప్పుడే మారిపోయాడు, ప్రభుకి అంకితం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. ప్రభువా నన్ను ఏమి చేయమంటారు, నేను ఇప్పుడు నీ కొరకు ఏమి చేయటానికైనా సిద్ధముగా
ఉన్నాను అని సమర్పణ చేసుకున్నాడు. కనుక మీరు అతను చేసిన క్రియలను చూస్తున్నారు, కానీ నేను అతని హృదయాన్ని చూస్తున్నాను. అతడు ఇప్పుడు నాకు ఏమై ఉన్నాడు చెప్పండి? నాకు సాధనముగా నేను అతనిని వాడుకుంటానికి సిద్ధముగా ఉన్నాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక రాజుల ఎదుటను అక్కడేమంటాను చెప్పండి, ఇశ్రాయేలీల ఎదుటను నా నామము నిమిత్తము నా నామమును భరించుటకు ఇతడిని నేను సాధనముగా వాడుకుంటున్నా. నా నామములో ఎన్ని బాధలైనా సరే, ఎన్ని శ్రమలైనా సరే భరించటానికి నేను అతనిని ఒక సాధనముగా నేను ఏర్పాటు చేసుకున్నా. దేవునికి స్తోత్రము. అలాగే కనుక హృదయ అంతరంగములను తేటగా చూడగలిగిన దేవుడు. కనుక దేవుని సన్నిధిలో అందరూ వస్తున్నారు, అందరినీ చూస్తున్నాడు ఆయన. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. గెహాజీని చూశాడు, అలాగే పేతురుని చూశాడు. పేతురుని లోపలికి వచ్చి ప్రభుతో ఎలా మాట్లాడాలో తెలియదు. ప్రభువా, ఈ ప్రభుత్వం వారు మనల్ని డబ్బులు కట్టమంటున్నారు, అందరి దగ్గర అక్కడ పన్నులు వసూలు చేస్తున్నారు, ఏ రీతిగా కట్టాలి, మన దగ్గర రూపాయి లేదని అతనిలో బాధపడుతూ ఉండగా ప్రభు పేతురులో ఉన్న వేదన కూడా చూడగలిగాడు. అలాగే ప్రతి ఒక్కరి హృదయ అంతరంగంలో ఎవరు ఎలాంటి స్థితిలో ఉన్నారో వారందరినీ దేవుడు అక్కడ చూస్తున్నాడు. కనుకని ఇక్కడ సౌలును చూస్తున్నాడు. సౌలు ఎలా ఉన్నాడు చెప్పండి? దేవుని కొరకు ఇప్పుడు సాధనముగా వాడబడేవాడిగా మారిపోయాడు. కనుక అనానీయతో మాట్లాడుతున్నాడు. అనానీయ, నీ వెళ్ళు, అతనికి ప్రార్థన చేయి, నా నామములో అతనికి బాప్తీసమి, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న సాధనమై ఉన్నాడు అని చెప్పినప్పుడు, అలాగే ప్రభు అని చెప్పి అనానీయ మొదటిగా భయపడ్డాడు. కానీ మనస్సులో వేదనతో ప్రభుకి ఏది చెప్పలేక అలాగే ప్రభు అన్నాడు, వెళ్ళాడు. ప్రార్థన చేయగానే అతని కన్నుల నుండి పొరలు రాలిపడినాయి. తక్షణమే అంటున్నాడు, అయ్యా నేను ఏమి చేయాలి? దేవునికి స్తోత్రము. అలా నేను ఇప్పుడు ఏమి చేయాలి? కనుక అన్నప్పుడు అతను బాప్తిసం పొందాడు. పాప క్షమార్పణ నిమిత్తము ప్రభు నిమిత్తము నేను ఏమి చేయాలి, ఏమి ఆయన కొరకు ఏ రీతిగా నిలబడాలో అది నాకు మీరు చెప్పండి అని చెప్పినప్పుడు ప్రభు సాక్షిగా అతను నిలబడగలిగాడు. దేవునికి స్తోత్రము. అలాగే మంచి పోరాటాన్ని పోరాడాడు. ప్రభు కొరకు ఒక సాధనముగా కాకుండా మంచి పోరాటములో యోధుడిగా నిలబడ్డాడు. మంచి పోరాటం అంటే ఏంటి చెప్పండి? అనేక శ్రమలు, బాధలు, నిందలు, మరణాన్ని కూడా సంతోషంగా భరించి, ఇదిగో నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉన్నది, నేను మంచి పోరాటము పోరాడి నా పరుగును నేను కడముట్టించాను. దేవునికి స్తోత్రము. అలా దేవుని కొరకు నిలబడ్డాను, నేను చనిపోతున్నాను, ఇది నా పరుగు, నేను ఇప్పుడు దానిని కడముట్టించి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా కనుక నా కొరకు జీవ కిరీటము ఉంచబడి ఉన్నది. నా ప్రభు ఏదైతే నన్ను కోరుకున్నాడో అది నేను ఇప్పుడు నా ప్రభు సన్నిధిలో ఆ జీవ కిరీటం నాకు ఇవ్వనై ఉన్న దానిని పట్టుకున్నాను. అది నాకు మాత్రమే కాకుండా తన ఆపేక్షతను ఎంతమంది అయితే ఆపేక్షించి దానిని ఏమన్నారు చెప్పండి? మంచి పోరాటమును నేను పోరాడి తిని నా పరుగును నేను కడముట్టించి తిని విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి కలిగిన న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారి అందరికీ కూడా అనుగ్రహించబడి ఉన్నది. నీతి గల న్యాయాధిపతి ఆ నీతి కిరీటాన్ని నాకు ఉంచాడు. దేవునికి స్తోత్రము. అలాగే హృదయ అంతరంగములో నన్ను సత్యముగా ఆయన సత్యమును అనుసరించి జీవించమన్నాడు. ఆ సత్యమును నేను ఎప్పుడైతే అనుసరించానో
అనేక నిందలు అవమానాలు అలా కొరడా దెబ్బలు రాళ్లతో కొట్టబడి అనేకగా శ్రమలను నేను అనుభవించాను. నీతిమంతులకు కలుగు శ్రమలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడే నిన్ను కాపాడుతాడు. కనుక నీతిని నన్ను కోరుకున్నాడు, నాలో నీతిమంతునిగా జీవించు, నేను నిన్ను నడిపిస్తా అని దేవుడు నన్ను కోరుకున్నాడు. నేను దానికి నిలబడ్డాను, ఆ నీతిని నేను కలిగి జీవిస్తున్నాను. నాకు అనేక శ్రమలు కలిగిన ఈరోజు మంచి పోరాటాన్ని నేను పోరాడాను, నా పరుగును కడముట్టించాను. నా ప్రభు నాకు ఇచ్చే ఆ నీతి కిరీటం, జీవ కిరీటం నాకు దయచేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే అలాంటి జీవ కిరీటం మనం పొందాలి అంటే దేవుడు అంటున్నాడు, నీ హృదయ అంతరంగములో నేను యథార్థతను కోరుతూ ఉన్నాను అంటున్నాడు. హృదయ అంతరంగములో సత్యము మనము కలిగి ఎప్పుడైతే ఉంటామో, ప్రభు నిన్ను ఆయన సన్నిధికి రాకక మునిపే నీ ప్రవర్తన ఎరిగిన దేవుడు నీ గురించి మాట్లాడుతున్నాడు. నతనయ్యలను చూసి ఇతను నిజంగా ఎలాంటి కపటము లేదు, ఎలాంటి ఇతని యందు ఏ దోషము నాకు కనబడతలేదు అని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అలాగే దేవుడు నీకు సాక్షిగా నిలబడుతున్నాడు. నీ నీతి ప్రవర్తన సమాజం గుర్తించకపోవచ్చు, నీ ఇంటిలో ఉన్నవారు నిన్ను గుర్తించకపోవచ్చు, కానీ నేను మాత్రం నేను నీ పక్షాన నిలబడి నీ యథార్థతను గురించి నేను సాక్ష్యము పలుకుస్తున్నాను అంటున్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధులు ఎవరు అంటున్నాడు. నిజంగా దేవుడి సన్నిధిలో యథార్థత నీవు కలిగి ఉంటే, ఆయన సన్నిధిలో నీవు ఆయన ఏది అడిగితే నీవు అది చేయడానికి సిద్ధంగా ఉంటే, తప్పకుండా జీవ కిరీటం నీకు ఇవ్వనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలాడు అలాంటి జీవ కిరీటాన్ని మన ప్రభు మనకు ఇవ్వనయ్యి ఉన్నాడు. కనుకని దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. ఓ మనుష్యుడా, ఏది ఉత్తమము? ఎంతకాలం నీవు ప్రార్థన చేస్తావు? ఎంతకాలం నీవు అటు ఇటు తిరుగుతావు? ఎన్ని సంపాదించుకున్నా అది నీకు శాశ్వతమైనది కానే కాదు అంటున్నాడు. ఈ భూమి మీద ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేను విస్తారముగా నదులు పారి అంత విస్తారమైన తైలాన్ని తీసుకురానా? ఈరోజు నాకు అంత శక్తి ఉంది. అలాగే వేలాది కొలది పొట్టేళ్ళు నీకు అర్పించనా? అది చేసే శక్తి నాకు ఉన్నది. అయినా నీవు సంతోషించే దేవుడవు కాదు. కనుక నా కుమారుణ్ణి నేను బలిగా అర్పించనా? అయినా నీవు సంతోషించే దేవుడవు కాదు. ఏమి కోరుతున్నావు చెప్పండి. హృదయ అంతరంగములో సత్యమును కోరుతున్నాడంట. ఆయన ఏం కోరుతున్నాడు చెప్పండి. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా. యెహోవా నిన్ను నడుస్తున్నాడు. ఎప్పుడూ కూడా న్యాయముగా నడుచుకునే దీన మనస్సు కలిగి నీవు నడిస్తే దేవుడు నీ పక్షానే నిలబడి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద, నలిగిన హృదయము కలిగిన వారి యొద్ద నేను నివాసము చేస్తున్నాను అంటున్నాడు. ఈ లోకంలో దేవుడు ఎవరి పక్షాన ఉన్నాడు చెప్పండి. వినయము కలిగిన వారి యొద్ద, దీన మనస్సు కలిగిన వారి యొద్ద నేను నివాసము వారి యొద్ద ఉన్నాను అని యెషయా గ్రంథంలో తెలియపరుస్తున్నాడు. ఈరోజు అలాంటి మనస్సు మనం కలిగి ఉన్నప్పుడు, దేవుణ్ణి కలిగి ఉన్నప్పుడు మనం ఎంతో సంతోషంగా ఉంటాం. ఏది ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉంటాం. మనుషులు పక్కన వారు గౌరవించకపోయినా సంతోషంగా ఉంటాం. దేవుడు మాట్లాడకపోయినా, దేవుని సన్నిధి మనకు లేకపోతే ఆ దుఃఖము సామాన్యమైనది కాదు. దేవుడి సన్నిధి అనుభవించేవారికి తెలుస్తుంది. ఎందుకంటే దేవుడి సన్నిధిలో గడిపేవారు, దినదినము దేవుడి సన్నిధిలో గడిపేవారికి ఎలా ఉంటుందంటే, ఆ సన్నిధిలోనికి వెళ్ళందే వారికి సంతోషం ఉండదు. అలాగే దేవుడి సన్నిధిలో తాత్కాలికంగా ఉన్నవారు, వారానికి ఒక్కరోజు వచ్చేవారికి ఈ లోక ఆనందాలే సంతోషం.
ఈ లోకములో ఉన్నదంతా వారు సంతోషిస్తూ ఉంటారు. కనుక ఆ సంతోషం శాశ్వతమైనది కాదు అంటున్నాడు. దేవుని సన్నిధిలో ఒక్కరు ఇద్దరైనా ఆయనకి ఇష్టమైన బిడ్డల ప్రార్థన ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుకనే భూమి మీద నేను రానయ్యున్న దినాలలో ఈ మనుషులలో విశ్వాసము నేను కనుగొనగలనా అంటున్నాడు. ఈ భూమి మీద ఇద్దరైనా చాలు నా సన్నిధిలో యథార్థ పరులుంటే వారి ప్రార్థన వింటా, వారు ఏది కోరినా అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటున్నాడు. దినదినము దేవుని మాట వినేవారే కావాలి దేవుడికి. అంతేగాని వారానికి ఒకరోజు వస్తాం, అలాగే ఎప్పుడప్పుడు కనపడతాం, అలాగే ఎప్పుడో ఒకసారి బైబిల్ తీయటం, అలాగే దేవుడి సన్నిధిలో మనం ఆ ప్రార్థన దేవుడు వారిని అంగీకరించడంట. ఎందుకంటే దినదినము దేవునితో సావాసము కలిగిన వారికి ఆయన శక్తి ఏమిటో తెలుస్తుంది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దినదినము కూడా ప్రేమ కలిగిన వారు, యథార్థతగా నడుచుకునేవారు దినదినము దేవుడి సన్నిధిని వెతుకుతారు. ఉదయం లెగగానే దేవుడి సన్నిధిలో సాగిలు పడతారు, ఉదయం లెగగానే దేవుని మాటను వెతుకుతారు. అలాగే వారి జీవితంలో ఏ పని చేయాలన్నా మొదటిగా వారు వెతికేది దేవుణ్ణే. ఎందుకంటే ఏ పని అన్నా చేయాలంటే వారు మొదటగా దేవుణ్ణి వెతుకుతారు, ఆ తర్వాత ఆ పని చేయడానికి వారు పూనుకుంటారు. అలాంటి వారికి దేవుడు ఎంతగానో తోడుగా ఉంటాడు. అంతేకాని ఏదో మనము దేవుడి సన్నిధికి వెళుతున్నాం అని గెహాజీలాగా లాభము కొరకు ఆశించే వారు ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో సంతోషం కలదు, కానీ వారి వల్ల దేవునికి దుఃఖము కలుగుతుంది. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి నీ హృదయ అంతరంగములో నేను సత్యమును యథార్థతను కోరుస్తున్నాను అంటున్నాడు. నా అంతరంగములో ఈరోజు ప్రభువా యథార్థతగా నేను ఉన్నానో లేనో నన్ను ఈరోజు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నామని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటి వరకు నేను నడిచిన నడకలలో యథార్థత లేదేమో ప్రభువా, ఇప్పుడైనా నన్ను నా హృదయ అంతరంగాన్ని పరిశుద్ధపరిచి నన్ను సత్యమైన మార్గములో నడిపించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అలాగ మనం జీవించినప్పుడు ప్రతి విషయంలో మరి ఎలాంటి శోధనలైనా సమస్యలైనా నిందలైనా అవమానాలైనా భరించుకుంటూ వెళ్ళిపోతాం. అవమానం కలిగితే ఏం చేస్తాం చెప్పండి? ఇక్కడి నుంచి వేరే చోటికి వెళ్ళిపోతాం. దేవుణ్ణి కలిగి ఉన్నవారు మాత్రం నిలబడతారు. ఆ కలిగి లేని వారు ఏం చేస్తారు చెప్పండి? తప్పుదారులను వెతుకుతూ ఉంటారు. కనుక నిలబడిన వారికి నిలబడని వారికి, దేవుని సన్నిధిలో ఆయన కనుగొనిన వారికి కనుగొనని వారికి కూడా ఈ రెండు వ్యత్యాసాలు ఉంటాయి. దేవునికి స్తోత్రము హల్లెలూయా. కనుక దేవుడి సన్నిధిలో మనం నిత్యము ప్రార్థన చేసినప్పుడు అన్ని విషయాలలో దేవుని సన్నిధిని మనం అనుభవించగలం. ఆ సంతోషాన్ని మన హృదయంలో భద్రపరచుకోగలం. దేవుడు కూడా మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఇదిగో నా కుమార్తె నా కుమారుడని ఆయన కూడా సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. అట్టి వారికే జీవ కిరీటము దేవుడు ఇవనయ్యి ఉన్నాడు. దేవునికి స్తోత్రము హల్లెలూయా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవునికి వందనాలండి. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, కూడి ఉన్న ఈ సంఘస్థలందరికీ హృదయపూర్వక వందనాలండి. ఫస్ట్ నాకు అటాక్ అయిందండి కరోనా. నాకు అటాక్ అయ్యి నాకు వచ్చింది, కానీ నాకు 3 రోజుల్లోనే దాని నుంచి నాకు దాని సింప్టమ్స్ బాగా ఒక 3 రోజులు తీవ్రంగా చూపించింది. తర్వాత 4వ రోజు నుంచి నాకు అసలు ఏమీ లేనట్టే, అసలు కరోనానే వచ్చినా పోయింది. 4వ రోజు నుంచి అసలు ఏ సమస్య లేదు నాకు. కానీ నేను నాకు వచ్చిందని తెలవడంతోనే సపరేట్ రూమ్లో వేరేగా ఉండిపోయి అసలు వాళ్ళకి ఝాన్సీకి పిల్లలకి అందరికీ దూరంగా ఇటు అటు తలుపులు వేసేసి సపరేట్గా ఉండేవాడిని. అయినా సరే వాళ్ళకు కూడా వచ్చింది. కానీ ఝాన్సీకి చాలా బాగా సీరియస్ అయింది. కానీ కరోనా కాకుండా వేరే ఇంకా వేరే రకాల ఆరోగ్య సమస్యలతో చాలా ఇబ్బంది పడింది. అది ఇంకా ఎంత సీరియస్ అయిందంటే అది మళ్ళీ హాస్పిటల్ వరకు వెళ్ళి అక్కడ స్కానింగ్లని అయ్యని ఇవని తీసి చాలా ఇబ్బంది పట్టింది.
ఇదన్నీ చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే ముందుగా ఈ పౌర్ణమి రోజు ఆరాధన అటెండ్ చేయకపోవటం బాగా తనకు నమ్మకం ఏంటంటే జాన్సీకి పౌర్ణమి రోజు కన్నా ఆరాధన అటెండ్ చేసి మనం ప్రేయర్ చేసుకొచ్చుకుంటే ఆ రోజు ఎటువంటి వ్యాధులు ఉన్నా సరే ఎటువంటి ఇది ఉన్నా సరే అన్ని స్వస్థత బాగా చేకూరుతుంది ఈ విశ్వాస మందిరంలో అని తనకు ఒక గట్టి నమ్మకం ఏర్పడిపోయింది. అలాగే కిందటిసారి ఈ కరోనా వల్ల రాగలేకపోయాం, అంతకుముందుసారి ఒకసారి మిస్ అయ్యాము ఈ పౌర్ణమి రోజు ఆరాధన. అలాగే అప్పుడే అనుకున్నాం అది మిస్ అవటం వల్లే ఇంత ఇదిగా కరోనా వచ్చి అందరికీ బాగా సమస్యలు తెచ్చింది. కానీ రావటం అయితే ఒక అల్లకొల్లోలం అయిపోయింది, డబ్బులకి డబ్బులు అయిపోయినాయి, ఆరోగ్యం ఆరోగ్యం చాలా దెబ్బతింది అప్పుడు అందరికీ. పిల్లలకు కూడా మా పెద్దోడికి వచ్చింది, చిన్నోడికి రాలేదు కానీ ఆడికి బాగా జ్వరం అది వచ్చింది. ఇక అదే అనుకున్నాం ప్రభువా, ఇక ఈ పౌర్ణమి రోజు ఆరాధన మాత్రం మిస్ అవ్వకుండా వస్తాము అని సాక్ష్యం చెప్పుకుంటాము. ఆ రోజు కూడా సాక్షుడిగా నిలుస్తాం ప్రభువా అని ప్రేయర్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా అద్భుతంగా అందరికీ తగ్గిపోయి మంచి స్వస్థత చేకూర్చిందండి. అలాగే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ల ద్వారా చెప్పి ఎప్పటికప్పుడు ప్రేయర్ చేయించుకునేవాడిని, వాళ్ళు కూడా ప్రేయర్ చేసి సహాయం చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మళ్ళీ ఇంకా కొంచెం అనారోగ్యంతోనే ఉందండి జాన్సీకి, ఆమెను గురించి కూడా మళ్ళీ అయ్యగారిని అమ్మగారిని మీ అందరినీ వేడుకుంటున్నాను ప్రార్థన చేయమని. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించను కాక.